గుడ్ మార్నింగ్ నేను సందీప్ కుమార్ ఈ రోజు ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నా ఒక YouTube ఛానల్ ఇంతకు ముందు ఉండేది YouTube లో డిఫరెంట్ టైప్ ఆఫ్ Vestige రిలేటెడ్ A to Z వీడియోస్ అనేది నేను అందరూ అప్లోడ్ చేసేవాడిని కాకపోతే ఈ మధ్యలో ఆ YouTube ఛానల్ అది కనిపించట్లేదు YouTube లో ఎటువంటి వీడియోస్ కూడా కనిపించట్లేదు సో అలా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ వచ్చేసి ఏంటంటే సందీప్ సర్ Vestige లోనే ఉన్నారా లేదంటే Vestige నుండి వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయారు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఈవెన్ ఈ మధ్యలో చాలా మంది WhatsApp లో గాని Twitter లో గాని Instagram లో గాని Facebook లో గాని ఈవెన్ దో డైరెక్ట్ కాల్ చేసి కూడా అడగడం స్టార్ట్ చేశారు సర్ మీరు Vestige లోనే ఉన్నారా లేరా So friends, this doubt name is going to Vestige lo unna na lena ivanni kuda clarity ga video lo cheptanu so video starting nunchi ending varaku chudandi mari antaka mundu asalu YouTube lo na video enduku kanipinchatledu dani nunchi meeku koddiga clarity isthanu friends ee roju manandariki kuda telusu hackers chaala ekku ayiparu ante Facebook hack cheyadam gaani online account hack cheyadam gaani ledante YouTube channel hack cheyadam gaani ila chaala jarugutundi ee madhyalo so friends alage na channel kuda oka person dwara hack cheyadam jarigindi so hack chesina evaraithe hacker ఎవరైతే ఉన్నారో ఆ హ్యాకర్ అనేది నా YouTube ఛానల్ ని హ్యాక్ చేసి వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేస్తున్నారు 2-3 డేస్ వరకు వీడియోస్ అనేది YouTube లో అవైలబుల్ గా ఉండే స్టార్టింగ్ లో బట్ తర్వాత తను వీడియో అనేది డిలీట్ చేయడం జరిగింది అండ్ ఈ వీడియో డిలీట్ చేసిన తర్వాత నా వీడియోస్ గాని నా ఛానల్స్ గాని ఏది కూడా నా చేతుల్లో లేదు అన్ని కూడా హ్యాకర్ దగ్గర ఉంది అంటే ఆ హ్యాకర్ అనేది ఛానల్ ని రిలీజ్ చేస్తానా రిలీజ్ అవుతుంది లేదంటే లేదు YouTube తో కూడా నేను మాట్లాడుతున్నా కన్సిస్టెంట్ గా మేబీ ఆ ఛానల్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది బట్ ఇప్పటికే మోర్ దెన్ 1 మంత్ వరకు నేను వెయిట్ చేశాను 15 days నుంచి మోర్ దెన్ 1 మంత్ వరకు వెయిట్ చేశాను ఈవెన్ ఆ ఛానల్ రిటర్న్ అవడానికి బట్ రిటర్న్ వచ్చే అవకాశం కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు మీ అందరి గురించి ఒక న్యూ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ ఛానల్ లో Vestige అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ రిలేటెడ్ A to Z ఇన్ఫర్మేషన్స్ నేను మీ అందరికి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే నేను నిజంగానే మరి Vestige లో ఉన్నానా లేదా ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ నాకు కాకపోతే ఈ ఛానల్ నేను నా ఏదైతే కొత్త ఛానల్ ఉంది ఇది నా ఛానల్ కాదు మీ అందరికి కూడా తెలుసు కాకపోతే ఏదైతే ఛానల్ నాది ఉంది ఆ ఛానల్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్ళి మీరు నా ఛానల్ లింక్ లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ టుమారో నుంచి రేపటి నుంచి అందులో వీడియోస్ అనేది రావడం స్టార్ట్ అయిపోతుంది అలాగే Vestige లో ఉన్నానా లేదని చెప్పేసి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా 5 to 6 years ఎక్స్పీరియన్స్ లో చాలా నెట్వర్క్ మార్కెటింగ్ చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చూశాను బట్ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ చూశానో అందులో Vestige అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ అండ్ బ్రాండెడ్ కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చు బికాజ్ చిన్న ఎగ్జాంపుల్ అండి ఈ కరోనా టైంలో కూడా చాలా కంపెనీ ఈవెన్ దో బిల్లింగ్ కూడా చేయట్లేదు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు బిల్లింగ్ చేయట్లేదు ప్రోడక్ట్ డెలివరీ అవ్వట్లేదు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వేరే వేరే కంపెనీల్లో డిస్ట్రిబ్యూటర్స్ అంటే 99% కంపెనీలు అదే పరిస్థితి ఉంది మనందరికీ కూడా తెలుసు పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు Vestige లాక్డౌన్ లో ఉన్నప్పుడు కూడా కొత్త ప్లాన్ అప్లై చేయడం గాని అంటే ప్లాన్ అనేది అప్డేట్ చేయడం గాని కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం గాని ఆన్లైన్ సెలబ్రేషన్ చేయడం గాని హోమ్ డెలివరీ చేయడం గాని ఆన్లైన్ ఆర్డర్ తీసుకోవడం గాని జాయినింగ్ చేయడం గాని కరెక్ట్ టైం కి సాలరీ రావడం గాని ఇవి అన్ని కూడా చేస్తుంది మరి ఒక్కొక్క కంపెనీ ఏమీ చేయలేకపోతున్నారు ఈ క్వారంటైన్ సిస్టమ్ లో టైంలో బట్ Vestige ఇంత చేయగలుగుతుందంటే మరి మీరు ఆలోచించండి ఏ కంపెనీలో ఫ్యూచర్ బాగుంటుంది మనం డిఫరెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను స్పైడర్ మ్యాన్ లాగా అక్కడక్కడ దుక్కులాడితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మన కెరియర్ అనేది సెట్ అవ్వదు ఖచ్చితంగా ఒక కంపెనీలో పర్ఫెక్ట్ గా అట్లీస్ట్ 2 to 3 years అనేది మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది మరి ఈ రోజు నిజంగా నేను Vestige లోనే ఉన్నానా వేరే కంపెనీకి వెళ్ళిపోయిన క్వశ్చన్ నాకు వేస్తే ఫ్రెండ్స్ ఐ యామ్ ట్రూ వెస్టిజియన్ సందీప్ కుమార్ ఒక వెస్టిజియనే సో వెస్టిజియన్ ఎప్పుడు Vestige నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోరు ఇది గ్యారంటీ Vestige ఉన్నంత వరకు Vestige లోనే ఉంటాను అండ్ Vestige గురించి వీడియో తీస్తూనే ఉంటాను Vestige గురించే ప్రమోట్ చేస్తాను ఎందుకంటే Vestige లో నేను నాతో పాటు నా డౌన్ లైన్ లో మోర్ దెన్ 1000+ పీపుల్స్ ఉంటారు yes నేను ఒక డిసిషన్ తీసుకొని నా Vestige నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోతాను బికాస్ నాలో టాలెంట్ ఉంది అనుకోండి కానీ వాట్ ఎవర్ నా టీమ్ లో ఎవరైతే జస్ట్ ఇప్పుడు 14%, 17%, 11% లో ఉన్నారో 8% లోకి అచీవ్ అయ్యారో వాళ్ళ సంగతి ఏంటి నేను వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months to 1 year కష్టపడి వాళ్ళు ఏదైతే లెవెల్కి వచ్చారో మళ్ళీ నా ఒకటి తీసుకున్న డిసిషన్ వల్ల వాళ్ళు కూడా 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కంపెనీకి వెళ్ళి 6 months వర్క్ చేసి మళ్ళీ వాళ్ళు ఆపోజిషన్కి ఎప్పుడైతే వెళ్తారో అదే 6 months వెస్టీజ్లో చేస్తే న్యూ అప్డేటెడ్ ప్లాన్ ఏదైతే ఆత్మనిర్భర్ ప్లాన్ ఉంది, ఈ ఆత్మనిర్భర్ ప్లాన్లో చాలా కంపెనీ అసలు దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు వరకు వెస్టీజ్ ప్లాన్ అన్నిటికనే ఈజియెస్ట్ ఉండేది మనందరికీ కూడా తెలుసు. కాకపోతే చిన్న చిన్న సైడ్ బిజినెస్ గురించి చాలా మందికి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ అప్డేటెడ్ ప్లాన్ వల్ల వేరే వేరే కంపెనీకి దిమ్మ తిరిగిపోయేలా జవాబు ఇచ్చారు వెస్టీజ్ అనేది. సో ఈరోజు ఫ్రెండ్స్ సందీప్ కుమార్ ఒక ట్రూ వెస్టీజియన్, వెస్టీజ్లోనే ఉంటారు అండ్ వెస్టీజ్లోనే వర్క్ చేస్తారు. సో నా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి నా యూట్యూబ్ ఛానల్ లింక్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. టుమారో నుంచి వెస్టీజ్ రిలేటెడ్, న్యూ ప్లాన్ రిలేటెడ్, ప్రోడక్ట్ రిలేటెడ్ అన్ని కూడా నెట్వర్క్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం మళ్ళీ నా ఛానల్లో మీట్ అవుతాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.